రెండు తెలుగు రాష్ట్రాలను వివిధ జిల్లాలను దగ్గర చేసేందుకు అభివృద్ధికి చిరునామాగా నిలిచింది సూర్యాపేట జిల్లాలోని మటంపల్లి మండలంలో ఉన్న మట్టపల్లి వద్ద కృష్ణా నదిపై నిర్మించిన హై లెవెల్ వంతెన. ఇది సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి మరియు గుంటూరు జిల్లాలోని తంగెడ ప్రాంతాలను కలిపే వంతెన. ఇన్నాళ్ళు వంతెన సౌకర్యం లేకపోవడంతో బల్లకట్టుపై ప్రయాణించాలంటే భయపడాల్సి వచ్చేది. 2014 జనవరి 11న ఈ వంతెన పనులకు శంకుస్థాపన చేసి సుమారుగా 50 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన నిర్మాణానికి ముందు ఏపీలో ఉన్న గుంటూరు జిల్లాలోని దాచేపల్లికి వెళ్లాలంటే ప్రయాణికులు మటంపల్లి, దామరచెర్ల, వాడపల్లి మీదుగా సుమారుగా 60 కిలోమీటర్లు ప్రయాణించేవారు. ఈ వంతెన వల్ల 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు దాచేపల్లి చేరుకోవచ్చు. ఈ వంతెన వల్ల తెలుగు రాష్ట్రాలలో సిమెంటు పరిశ్రమలకు రవాణా పరంగా మేలు జరిగింది. ఈ వంతెన వల్ల పత్తి, మిరప పంటలను గుంటూరు మార్కెట్కు తరలించేందుకు దోహదపడింది. ఈ హై లెవెల్ వంతెన 840 మీటర్ల పొడవు మరియు 25 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. ఈ వంతెన వల్ల మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది.